పోయినా బాగానే ఉంది, పోయిన కుటుంబానే ఉంది, మధ్యలో వచ్చిన తొలగానే పోయినా. పోయినా బాగానే ఉంది, పోయిన కుటుంబానే ఉంది, మధ్యలో వచ్చిన తొలగానే పోయినా. మా డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్స్ ఆదేశానుసారము ఈరోజు ఉదయం 6:30 నుంచి 11 వరకు ఎర్రంశెట్టి మోటార్స్ వాళ్ళ షోరూమ్ని మా ఇన్స్పెక్టర్ గారితో, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారు, పిడుగురాళ్ళ రాంబాబు గారు, వీళ్ళతో కలిసి తనిఖీ చేయడం జరిగిందండి. టీఆర్ లేకుండా వెహికల్స్ డెలివరీ చేస్తున్నారు అనేది ప్రధాన అభియోగము మన మీద. మేము షోరూంకి వెళ్ళి స్టాక్ మొత్తం తనిఖీ చేసి వెరిఫై చేస్తే 1339 వెహికల్స్ వాళ్ళ గోడౌన్లో కానీ షోరూంలో కానీ ఉండాలి. కానీ మాకు ఇక్కడ 1040 వెహికల్స్ మాత్రమే కనపడి 299 వెహికల్స్ నష్టాపట్ల లేవు. దాని గురించి వాళ్ళని వివరణ కొడితే వాళ్ళ సబ్ డీలర్స్ దగ్గర మాచర్ల, చిలకలూరిపేట, ఇంకా ఏదో ఆరో ఉన్నాయి వాళ్ళని సబ్ డీలర్స్ మాచర్ల, చిలకలూరిపేట, దాచేపల్లి, శ్రీరంగపురం, గురజాల, వీటన్నిటి దగ్గర 299 వెహికల్స్ ఉన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఆ ప్రూఫ్ కూడా అక్కడ కూడా మా ఇన్స్పెక్టర్ని పంపించి వెరిఫై చేస్తున్నారు. అది అయిపోతే కానీ పూర్తిగా అసలు ఏం జరిగిందనేది ప్రస్తుతానికైతే 299 వెహికల్స్ వాళ్ళ స్టాక్కు చూపించిన దాని ప్రకారం ఇక్కడ లేవు. అది మా హైయర్ ఆఫీసర్స్కి తెలియజేసి ఫర్దర్ యాక్షన్ ఏంటనేది వాళ్ళు తీసుకున్న దేశం బట్టి ఫోన్ సీజ్ చేశాం, షోరూమ్ కూడా సీజ్ చేసుకున్నాం, చాలా మేము హ్యాండ్ఓవర్ చేసుకున్నాము. ఇప్పుడు ఎన్ని షోరూమ్ సీజ్ చేశారు సార్? మన ఏరియాలో ఇది ఒకటే. మన ఏరియా వేరే ఏరియా ఇదండి, వేరే చోట అంటే అది గుంటూరు దీనిలో మా డీటీసీ గారి ఇది